హలో స్టూడెంట్స్ ఐ వెల్కమ్ ఎల్ బ్యాక్ టు అచీవర్స్ అకాడమీ అచీవర్స్ అకాడమీ ఛానల్లో తిరిగి మీ అందరికీ కూడా స్వాగతం ముందుగా అచీవర్స్ అకాడమీ ఛానల్ వ్యూయర్స్ అందరికీ మా ఆన్లైన్ సబ్స్క్రైబర్స్కి ఆఫ్లైన్ స్టూడెంట్స్ అందరికీ మా ఫ్యాకల్టీస్ అందరికీ ప్రతి ఒక్కరికి కూడా ఐ విష్ యూ ఆల్ అ వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ మే ఆల్ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ విత్ అచీవర్స్ అకాడమీ ఇన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ సో ఈరోజు ఒక చాలా చాలా ఇంపార్టెంట్ వీడియోతో మోస్ట్ అవైటెడ్ వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడా ఎప్పుడా ఎదురు చూస్తున్నటువంటి గ్రూప్ టూ నోటిఫికేషన్ అయితే బిఫోర్ న్యూ ఇయర్ ఏ తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది టీఎస్పిఎస్సి ఈ నోటిఫికేషన్లో కొన్ని మార్పులు కొన్ని చేర్పులు అంటే సమ్ అడిషన్స్ సమ్ డిలీషన్స్ అని కొన్ని మనకు కనిపిస్తూ ఉన్నాయి దాంట్లో భాగంగానే ఎకనామీ పేపర్ ఈ సమ్ పేపర్ విచ్ హ్యావ్ అండర్గాన్ అ డ్రాస్టిక్ చేంజ్ అంటే ఎక్కువ చేంజెస్ అన్నవి ఎకనామీ పేపర్లోనే మనకు ఉన్నాయని చెప్పి అర్థమవుతుంది సో ఈ ఎకనామీ పేపర్ని మోర్ అండ్ మోర్ స్టూడెంట్ సెంట్రిక్గా డైనమిక్గా ట్రెడిషనల్ ఆస్పెక్ట్స్కి ఇంపార్టెన్స్ ఇస్తూనే డైనమిక్ ఏరియాస్ని కూడా కవర్ చేయాలని చెప్పి ఆన్ ద లైన్స్ ఆఫ్ యూపీఎస్సీ అంటే ఫారెన్ ట్రేడ్ అనే కాన్సెప్ట్స్ మనకు తెలియాలి బడ్జెట్ పబ్లిక్ ఫైనాన్స్ అన్న కాన్సెప్ట్స్ మనకు తెలియాలి లైక్ వీ షుడ్ నో ద డెమోగ్రఫీ ఆఫ్ ఇండియా మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ విచ్ ఇస్ యాడెడ్ టు ద గ్రూప్ టు సిలబస్ రైట్ నౌ సో ఇటువంటి అడిషన్స్ వల్ల యూ విల్ మోర్ ఆర్ లెస్ అంటే ఇంతకుముందు ఎకనామీని ఒక డిసిప్లిన్గా ఒక సబ్జెక్ట్గా చదివేటటువంటి వాళ్ళు ఈ సిలబస్ని గమనించినట్లయితే అంటే ఏదైతే యాడెడ్ సిలబస్ ఉన్నదో ఇప్పుడు ఆ సిలబస్ ద్వారా వాట్ యు విల్ ట్రాన్స్ఫార్మ్ ఇస్ యూ విల్ ట్రై టు బికమ్ అన్ ఎకనామిస్ట్ అంటే సబ్జెక్ట్ని ఎంజాయ్ చేస్తూ ట్రెడిషనల్ ఆస్పెక్ట్స్కి ఇంపార్టెన్స్ ఇస్తూనే యూ విల్ స్టార్ట్ ఎంజాయింగ్ ద సబ్జెక్ట్ రైట్ రైట్నావు ఎందుకనంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు ఉన్నటువంటి ట్రెడిషనల్ సిలబస్లో దాన్ని మీరు చదువుతా పోతా ఉన్నారు కానీ ఇంటర్ లింక్ విత్ ద కరెంట్ కనెక్ట్ అన్నది కరెంట్ కనెక్ట్ అన్నది మీరు చేయలేకపోతుండే బికాస్ దట్ ఈస్ కంప్లీట్లీ డ్రై ఏరియాస్ ఇప్పుడు మోర్ ఎంటర్టైనింగ్ ఏరియాస్ మోర్ ఎఫెక్టివ్ ఏరియాస్ సిలబస్ని నిజంగా చాలా డైనమిక్గా డిజైన్ చేయడం జరిగింది టీఎస్పీఎస్సి ఇట్స్ అ వెరీ గుడ్ స్టెప్ ఆర్ ఇనిషియేటివ్ అని చెప్పైతే మనము గ్రూప్ టూలో మనం చెప్పుకోవచ్చును సో డెమోగ్రఫీ ఎస్ వాస్ గివెన్ ద ఈక్వల్ ఇంపార్టెన్స్ ఫర్ బౌత్ తెలంగాణ యాజ్ వెల్ ఆస్ ఇండియా రెండు పేపర్లకు కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది సో మొత్తం మీదుగా మీరు ఇక్కడ గమనించినట్లయితే టీఎస్పీఎస్ఈ గ్రూప్ టూలో యాజ్ యూ పీపుల్ ఆర్

డ్రాస్టిక్ చేంజ్ అన్నది విజబుల్ లేదమ్మా ఎక్కడ పేపర్ వన్లో నో చేంజ్ ఆల్ పేపర్ ఫోర్లో కూడా నో చేంజ్ ఆల్ చేంజెస్ అన్నీ కూడా పేపర్ టూ అండ్ పేపర్ త్రీలోనే మనకు కనిపిస్తూ ఉన్నాయి సో పేపర్ టూలో కూడా ఆల్మోస్ట్ గానే మనం పరిగణించవచ్చు కాబట్టి పేపర్ త్రీలో వాట్ ఆర్ ద అడిషన్స్ అంటే ఏమి జరిగినాయి ఎలా మనము సిలబస్ని ప్యార్లల్గా ప్రిపేర్ కావాలి ఎందుకనంటే సి ఆల్వేస్ ఎకనామీ పేపర్ ఈస్ ద గేమ్ చేంజర్ ఎకనామీ నూట యాభై మార్కులు అంటే న్యాచురలీ ఇట్ ఎనీ ఎగ్జామినేషన్ ఓకే సో ఈ ఎకనామిక్ పేపర్ని ఎంత డిసిప్లి ఎంత స్ట్రిక్ట్ గా మనం ప్రిపేర్ అవ్వాలి కొలాబరేషన్ చేసుకుంటాం అంటే నేషనల్ని రీజనల్ని ఏ రకంగా మనం కొలాబరేషన్ చేసుకుంటే మ్యూచువల్గా చదువుకోవాలో మనం చూసుకున్నాము సో ఎస్ సిలబస్ ఇస్ నౌ లుకింగ్ వెరీ బిగ్ వాస్ట్గా మనకు ఎకానమీ పేపర్ సిలబస్ అయితే కనిపిస్తుంది నాలుగు యూనిట్లకు బదులు ఐదు యూనిట్లు కొన్ని యూనిట్లు ఇక్కడ నుంచి తీసేసి పేపర్ త్రీలో పెట్టడము సో అటువంటివన్నీ చేంజెస్ కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి సో ఈసారి మోర్ ఫోకస్ అంటే గ్రూప్ టూలో మోర్ ఫోకస్ వాజ్ గివెన్ టు వన్ ఇంపార్టెంట్ చాప్టర్ కాల్ డెమోగ్రఫీ ఇట్ ఈస్ ద లేటెస్ట్ అడిషన్ పాపులేషన్ సెన్సెస్ అనేవి నాచురలీ మనం ఇది చదువుకోవాల్సింది దీంట్లో డెమోగ్రఫిక్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ పాపులేషన్ సైజ్ అండ్ గ్రోత్ రేట్ ఆఫ్ పాపులేషన్ డెమోగ్రఫిక్ డివిడెండ్ సెక్టోరల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పాపులేషన్ పాపులేషన్ పాలసీస్ ఆఫ్ ఇండియా ఓకే సీ ఇది ఇంకొక రకంగా కూడా ఇంపార్టెంట్ ఎందుకు అని అంటే బై ద ఇయర్ టూ థౌసండ్ థర్టీ యాజ్ పర్ ప్రిడిక్షన్స్ ఏంటని అంటే వీఆర్ గోయింగ్ టు సర్పాస్ చైనా చైనాని మనం ఓడించి పాపులేషన్లో జనాభాలో ముందుకు వెళ్ళబోతున్నాం అంటే దిస్ ఇస్ వన్ అనదర్ అదర్ అంటే నీడ్ ఆఫ్ ది అవర్ కూడా ఇది పాపులేషన్ మీద మనకు అవేర్నెస్ ఉండాలా దాని కంట్రోల్ మెజర్స్ అనేవి కూడా మనము చూసుకోవాలి కాబట్టి నేషనల్ ఇన్కమ్ ఇంత ముందు కూడా ఉన్నింది ఫస్ట్ పేపర్లోనే ఇప్పుడు కూడా నేషనల్ ఇన్కమ్ ఇస్ మెయింటైనింగ్ ఇట్స్ సేమ్ పొజిషన్ ఓకేమా సో నేషనల్ ఇన్కమ్ మెజర్మెంట్ పర్ క్యాపిటల్ ఇంకా ఇన్కమ్ ఇవన్నీ కూడా ఇట్ వేస్ వన్ అండ్ ద సేమ్ థింగ్ లైక్ ప్రీవియస్ టూ థౌజండ్ సిక్స్టీన్ గ్రూప్ ఎట్లా ఉన్నిందో ఇప్పుడు కూడా సేమ్ అట్లనే ఉన్నది నెక్స్ట్ ఇక్కడ ఇంకొక మేజర్ చేంజ్ మనకు కనిపిస్తోంది ప్రైమరీ సెకండరీ సెక్టార్ ఇండస్ట్రీ అండ్ సర్వీసెస్ సెక్టార్ ఓకే ఇప్పుడు దీన్ని ఒక్కసారి మీరు గమనించండి త్రీ సెక్టారల్ డివిజన్ అయితే మనం చూస్తూ ఉన్నాం ఇంతకుముందు కూడా గ్రూప్ టూలో కానీ ఇప్పుడు క్లియర్ కట్ డిస్ట్రిబ్యూషన్ అనేది ప్రైమరీ సెక్టార్ వ్యవసాయం సెకండరీ సెక్టర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ట్రెషరీ సెక్టార్ సర్వీసెస్ ఈ రకంగా ఏదైతే ఏపీఎస్సిలో మనకు ఈ సెక్టోరల్ డివిజన్ అనేది ఉన్నిదో త్రీ సెక్టార్ డివిజన్ అంటే కాంట్రిబ్యూషన్ ఆఫ్ అగ్రికల్చర్ సెక్టార్ అగ్రికల్చర్ వెల్ఫేర్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ మ్యానుఫ్యాక్చర్ వెల్ఫేర్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ సర్వీసెస్ సెక్టార్ వాటి యొక్క సంక్షేమం ఓకే ప్రైమీ

చూద్దాం ప్లానింగ్ నీతి ఆ కానీ పబ్లిక్ ఫైనాన్స్ ప్లానింగ్ నిత్య ఇంత ముందు కూడా ఉండే కానీ ఇప్పుడు ఆడింది ఏంటంటే పబ్లిక్ ఫైనాన్స్ అంటే బడ్జెట్ అని డెఫిసిట్స్ అని క్లియర్ ఆల్ ఆఫ్ యూ రీసెంట్ యూనియన్ బడ్జెట్స్ పబ్లిక్ రెవెన్యూ పబ్లిక్ ఎక్స్పెండిచర్ పబ్లిక్ డెప్ట్ ఫైనాన్స్ కమిషన్ క్లియర్ ఇవన్నీ కూడా విచ్ ఈస్ మోర్ ఆర్ లెస్ ఇన్ కంపారిజన్ విత్ ద యూపీఎస్సీ ఎకనామీ అంటే ఈ చాప్టర్ యాడ్ చేయడం వల్ల ఇట్ ఈస్ ఇన్ విచ్ లైన్ యూపీఎస్సీ లైన్లో మనకు కనిపిస్తుంది ఇక్కడ మనకు ఇండియాస్ ఫారిన్ ట్రేడ్ అంటే ఇక్కడ మనకు బియోపి అని బిఓపి కాన్సెప్ట్స్ మనకు కనిపిస్తాయి దీంట్లోనే మనకు రెమిటెన్సెస్ కాన్సెప్ట్ ఎఫ్డిఐ ఎఫ్పిఐ ఎఫ్ఐఐ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్ ఇతర దేశాలతో మనకు ఏ రకమైన వ్యాపార సంబంధాలు ఉన్నాయి వాట్ కైండ్ ఆఫ్ ఎకనామిక్ రిలేషన్స్ వీ డూ షేర్ విత్ అదర్ కంట్రీస్ ఇటువంటివన్నీ కూడా మనకు కనిపిస్తున్నాయి ఓకే సో కరెంట్ కనెక్ట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద ఫస్ట్ పేపర్ సిమిలర్గా తెలంగాణ ఎకనామీలో కూడా అడిషన్గా కొన్ని చాప్టర్స్ మనకు కనిపిస్తున్నాయి చూడండి గ్రోత్ ఆఫ్ తెలంగాణ ఎకనామీ తెలంగాణ ఎకనామీన్ అన్డివైడెడ్ ఆంధ్రప్రదేశ్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ టు టూ థౌజండ్ ఫోర్టీన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మా నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ టు టూ థౌసండ్ ఫోర్టీన్ హౌ వాజ్ తెలంగాణ ఎకనామీ వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ తెలంగాణ ఇన్ యునైటెడ్ ఎకనామీ ఓకే గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ తెలంగాణ ఎకనామీ సిన్స్ టూ థౌజండ్ ఫోర్టీన్ సెక్టోరల్ కాంట్రిబ్యూషన్ టు ద స్టేట్ ఇన్కమ్ అండ్ క్యాపిటల్ ఇన్కమ్ ఓకే క్యాపిటల్ ఇన్కమ్ ఆఫ్ ఇండియా ఆల్రెడీ అక్కడ మనం మాట్లాడుకుంటాం స్టేట్ది ఇక్కడ మనము చూసుకుంటాం ఉండాలి డెమోగ్రఫీ అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ సైజ్ అండ్ గ్రోత్ రేట్ ఆఫ్ పాపులేషన్ డెమోగ్రఫిక్ ఫీచర్స్ ఆఫ్ తెలంగాణ ఏ స్ట్రక్చర్ అంటే డెమోగ్రఫిక్ డివిడియా గురించి అగ్రికల్చర్ అండ్ అలైట్ సెక్టర్స్ ఇండస్ట్రీ అండ్ సర్వీసెస్ సెక్టార్ స్టేట్ బడ్జెట్ చూడండి ఇప్పుడు ఒక పాయింట్ ఇక్కడ గుర్తుపెట్టుకున్నాం అందరు కూడా సి చాలా డీటెయిల్గా చూడాలా వెన్ ఎవర్ వి టేక్ ఆఫ్ ద ఐడియా ఆఫ్ ఫస్ట్ పేపర్ అండ్ సెకండ్ పేపర్ అంటే నూట ఇరవై ఆరుకుల పేపర్లో మూడు పేపర్లు ఉంటాయి ఫస్ట్ పేపర్ ఇండియన్ ఎకనామీకి సంబంధించి సెకండ్ పేపర్ తెలంగాణ ఎకనామిక్ సంబంధించి మ్యూచువల్ ప్రిపరేషన్ అనేది ఎలా చేయాలి చూద్దాం ఫస్ట్ డెమోగ్రఫీ ఇస్ అ కామన్ చాప్టర్ హియర్ ఆల్సో హియర్ ఆల్సో అంటే డెమోగ్రఫీ మీరు ఇండియన్ డెమోగ్రఫీ చదివేటప్పుడు సైమల్డేనియస్ గారిని తెలంగాణ డెమోగ్రఫీ కూడా పాపులేషన్ చూసుకోవాలి సిమిలర్గా అగ్రికల్చర్ ఇండస్ట్రీ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ ఈ మూడు రంగాల విభజన ఉంది కదా ఇది కూడా సిమిలర్గా తెలంగాణ అగ్రికల్చర్ తెలంగాణ మ్యానుఫ్యాక్చరింగ్ తెలంగాణ సర్వీసెస్ దీన్ని కూడా కంబైన్గా చూసుకోవాలి దెన్ బడ్జెట్ ఆఫ్ ఇండియా ఇచ్చినారు బడ్జెట్ ఆఫ్ ఇండియా అండ్ బడ్జెట్ ఆఫ్ తెలంగాణ దీన్ని కూడా సైమల్టేనియస్గా చూడవలసి ఉంటుంది ఓకే ఇది ఇది ఈ ఈ కంపారిజన్ కనుక మీరు ఈజీగా చేసుకున్నట్లయితే డెఫినెట్లీ యూ క్యాన్ గో టు థర్డ్ కాంపనెంట్ థర్డ్ కాంపనెంట్ ఆఫ్ యువర్ సిలబస్ మీ సిలబస్లో ఉన్నటువంటి మూడో కాంపనెంట్కి చాలా ఈజీగా వెళ్ళిపోవచ్చు ఓకే చూడండి థర్డ్ ఏందమ్మా ఇష్యూస్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ చేంజ్ దిస్ వాజ్ ద ఫస్ట్ పేపర్లో కనిపిస్తుంది టూ థౌజండ్ సిక్స్టీన్ సిలబస్ ప్రకారం ఫస్ట్ పేపర్లో మనకి ఇది దర్శనం ఇచ్చేది ఇప్పుడు దీన్ని తీసుకొచ్చి తీసుకొచ్చేట పెట్టారు లాస్ట్ పేపర్లో పెట్టారు గ్రోత్ అండ్ డెవలప్మెంట్ కాన్సెప్ట్ ఆఫ్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ క్యారెక్టరిస్టిక్స్ మెజర్మెంట్ ఆఫ్ ఎకనామి గ్రోత్ అండ్ డెవలప్మెంట్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఇటువంటివన్నీ కూడా ఇలా వచ్చేస్తాయి సోషల్ డెవలప్మెంట్ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సోషల్ సెక్టర్ సోషల్ ఇన్క్వాలిటీస్ ఇవన్నీ ఓకే పవర్టీ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ కాన్సెప్ట్ ఆఫ్ పవర్టీ పవర్టీ అన్ఎంప్లాయ్మెంట్ కూడా ఫస్ట్ పేపర్లో ఉండేది ఇప్పుడు తీసుకొచ్చి దీంట్లో పెట్టినాం ఓకే నెక్స్ట్ రీజన్ ఇక్వాలిటీ అర్బన్ ఆర్గనైజేషన్ మైగ్రేషన్ ల్యాండ్ అక్విజిషన్ రీసెటిల్మెంట్ అండ్ రీహాబిలిటేషన్ ఓకే ఇది యాజ్ ఇట్ ఈస్ కంటిన్యూ అవుతుంది ఇదే పేపర్లో ఎన్విరాన్మెంట్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ కాన్సెప్ట్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ అండ్ సస్టైన్ డెవలప్మెంట్ టైప్స్ ఆఫ్ పొల్యూషన్ పొల్యూషన్ కంట్రోల్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఎన్విరాన్మెంటల్ పాలసీస్ ఆఫ్ ఇండియా అంటే లాస్ట్ చాప్టర్ వచ్చేసి మీ థర్డ్ పేపర్లో లాస్ట్ చాప్టర్ వచ్చేసి కంప్లీట్లీ డిపెండెంట్ ఆన్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ ఓకే గైస్ సో ఇది మనకి ఇప్పుడు ఈ పేపర్ యొక్క వెయిటేజ్ యాస్ ఇట్ ఈస్ మనకు కంటిన్యూ అవుతుంది దీంట్లో కూడా పావర్టీ అన్ఎంప్లాయ్మెంట్ యాడ్ అయింది గ్రోత్ అండ్ డెవలప్మెంట్ కూడా దీంట్లో యాడ్ అయిపోయింది ఎందుకంటే మనకు టూ థౌజండ్ సిక్స్టీన్ గ్రూప్ టూ పేపర్ చూస్తే అన్ఈవెన్ డిస్ట్రిబ్యూషన్గా అమ్మా అంటే ఒక చాప్టర్కి రిలవెంట్ ఉన్నటువంటి ఒక యూనిట్ ఇంకొక చాప్టర్లో కనిపిస్తుంది ఇక్కడ ఉండవలసినటువంటి యూనిట్ వేరే చాప్టర్లో కనిపిస్తుంది ఇండియన్ ఎకనామీలో గ్రోత్ ఈ ఈ టాపిక్ పేరే పేపర్ పేరే ఇష్యూస్ అండ్ డెవలప్మెంట్ కానీ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ వచ్చేసి ఫస్ట్ పేపర్లో ఇంత ఇంతకుముందు ఇప్పుడు క్లియర్ కట్ డిస్ట్రిబ్యూషన్ ఒకటి జరిగితే డైనమిక్ సిలబస్ యాడ్ అయితే కరెంట్ కనెక్ట్ అన్నది కూడా అందరూ ఎంజాయ్ చేయొచ్చు ఇప్పుడు ప్రిపరేషన్ అన్నది అని చెప్పైతే మీరు అందరు కూడా గుర్తుపెట్టుకోండి సో ఈ చేంజెస్తో వాట్ టు డూ నెక్స్ట్ ఓకే ఇప్పుడు మనం ఏం చేయాలి నెక్స్ట్ అని అంటే ఇంతకుముందు అనుకుంటున్నట్టు యూపీఎస్సి లైన్స్ వేరు ఈ నూట యాభై మార్కుల పేపర్ వేరు అని చెప్తుండే కానీ ఇప్పుడు అట్లా కాదు వి ఆర్ కంప్లీట్లీ స్ట్రిక్ట్లీ ఇన్ ద లైన్స్ ఆఫ్ యూపీఎస్సి ఫస్ట్ థింగ్ అంటే న్యూస్ పేపర్స్ మనం చదవాల్సిందే ఎన్సిఆర్టీస్ మనం చూసుకోవాల్సిందే తెలుగు అకాడమీ పుస్తకాలు మనం చూడాల్సిందే దాంతోపాటు ఏదైనా స్టాండర్డ్ బుక్ ఉంటే ఆ స్టాండర్డ్ బుక్ని కూడా మనం రిఫర్ చేయవలసిందే ఓకే వన్ సింగిల్ బుక్ విల్ నాట్ గివ్ యూ ద కంప్లీట్ సిలబస్ అగెన్ రిమెంబర్ దీనికి మల్టిపుల్ రిఫరెన్సెస్ అనేవి మనం చేయవలసి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఎన్విరాన్మెంట్ పేపర్ ఎకనామీ బుక్లో ఎక్కడా దొరకదు మీకు బీట్ రమేష్ సింగ్ తీసుకోండి లేకపోతే దత్తన్ సుందరం తీసుకోండి లేకపోతే ఇంకేదైనా కూడా స్టేట్ పబ్లికేషన్లో తీసుకోండి దిస్ ఇస్ నాట్ బి విజిబుల్ దే దానికి సపరేట్ ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ ఆస్పెక్ట్ చూడవలసి ఉంటుంది ఓకే సో ఈ సిలబస్ని ఈ డైనమిక్ సిలబస్ని అండర్స్టాండ్ చేసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థం చేసుకోండి అర్థం చేసుకున్న తర్వాత మైనూట్గా ప్రతి కాంపనెంట్ని కూడా మైన్యూట్గా డివైడ్ చేసే ప్రయత్నం చేయండి ఆ డివిజన్ చేసిన తర్వాత యూ స్టార్ట్ రీసెర్చింగ్ ఆన్ ద టాపిక్ క్లియర్ గైస్ టాపిక్ మీద రీసెర్చ్ చేస్తే ఇంకా మల్టిపుల్ థాట్స్ వస్తాయి టూ థౌజండ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ఇన్ఫ్యాక్ట్ నెక్స్ట్ ఇయర్ వరకు కూడా మీరు కరెంట్ అప్డేషన్ అనేది ప్రతి టాపిక్ మీద చేసేటటువంటి ప్రయత్నం చేయండి పర్టికులర్లీ విత్ రిలేషన్ టు ఫిబ్రవరిలో బడ్జెట్ వస్తుంది అది మనకి ఇప్పుడు ఇంపార్టెంట్ అవుతుంది తెలంగాణ బడ్జెట్ వస్తుంది ఇన్ఫ్యాక్ట్ ఇండియన్ బడ్జెట్ కూడా అక్కడ రాబోతుంది ఓకే గైస్ సో లుక్ అట్ ద సిలబస్ వెరీ కేర్ఫుల్లీ ఈ చేంజెస్ని అబ్జర్వ్ చేసి మీ ప్రిపరేషన్ని ఇంకాస్త మెరుగుపరుచుతూ ఇంకాస్త ఎఫెక్టివ్ చేస్తూ మీరు గ్రూప్ టూలో ఉత్తీర్ణత తప్పకుండా సాధించాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉన్నాను దీంతో పాటుగానే అచీవర్స్ అకాడమీ మీకు హెల్ప్ చేయడానికి మేము ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ రెండు మోడ్స్లో కూడా అవైలబుల్గా ఉన్నాము ఆన్లైన్ అయితే అచీవర్స్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఆఫ్లైన్ క్లాసెస్ అన్నవి మండే నుండి అంటే జనవరి సెకండ్ నుండి కొత్త బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి తప్పకుండా మీరు కొత్త బ్యాచెస్లో ఎన్రోల్ అవ్వండి ఈ వన్ ఫిఫ్టీ మార్క్స్ పేపర్లో దాదాపు హండ్రెడ్ అండ్ ట్వంటీ మార్క్స్ నేనే డీల్ చేస్తాను తెలంగాణ మూమెంట్ పేపర్ వచ్చేసి రాజు సార్ డీల్ చేస్తారు పాలిటీ వచ్చేసి రోహిత్ సార్ డీల్ చేస్తారు హిస్టరీ వచ్చేసి వరప్రసాద్ సార్ డీల్ చేస్తారు ఈ రకంగా వీ విల్ హ్యావ్ అ వెరీ వెరీ ఎఫెక్టివ్ అండ్ మోస్ట్ డిమాండ్ఫుల్ ఫ్యాకల్టీ ఇన్ ద మార్కెట్ మీకు అచీవర్స్ అకాడమీలు అందుబాటులో ఉన్నారు హైదరాబాద్ ఎస్ఆర్ నగర్లో మా గ్రూప్ టూ క్లాసెస్ అన్నవి నిర్వహిస్తూ ఉన్నాము మరిన్ని డీటెయిల్స్ కోసం కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ని కాంటాక్ట్ చేయండి మీరు నేరుగా ఎస్ఆర్ నగర్ కూడా వచ్చి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వవచ్చు థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ విషింగ్ యూ ఆల్ ఆ వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ సి ఆల్ యాజ్ ద ఆఫీసర్ ఇన్ దిస్ ఇయర్ ఈ సంవత్సరం అందరినీ కూడా అధికారులుగా చూడడమే నా యొక్క ఆకాంక్ష అని చెప్పి మీకు చెప్తూ థ్యాంక్ యూ జై హింద్